నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నీ ముందుకు వచ్చి ఒక్క దెబ్బేస్తే నువ్వు తట్టుకోగలవా ఎందుకు ఈ ముస్లిం మాటలు ఈ పిచ్చి మాటలు మాకు అర్థం కాలే మీకు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు మా కొడలు నానో అనిల్ యాదవో పేర్ని నానో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో వాళ్ళొచ్చి ఒక్కటి బీకితే మళ్ళీ లేవు కొడుకుంటావు అలాంటి నీకెందుకు రారా కొట్టుకుందాం రారా కొట్టుకుందాం అని సో నీకు పిచ్చి పీక్స్కి వెళ్ళింది అనేది ప్రజలు నేను చూస్తుంటాక బొమ్ సినిమాలో జయసోధ గారు లాస్ట్ క్లైమాక్సీలో ఒకటి ఎలాగ ఉంటుంది కొట్టేస్తాం మిమ్మల్ని అని చెప్పేసి అని సేమ్ అలాగే మాట్లాడుతున్నాం అసలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అన్నారు కొట్టుకుందాం రమ్మని చెప్పేసి ఆయన ఎప్పుడన్నా అంటాడా రాజకీయంగా విమర్శించే వ్యక్తి తప్పితే మీరు కత్తిరట్టుకుంటానని నేను కర్రలట్టుకుని వస్తాను మన ఇద్దరం అనే వ్యక్తి ఆయన పోనీ మీ సాక్షి ఛానల్లో కానీ లేదంటే ఇతర బులుగు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కొన్ని ఒక చిన్న క్లిప్పింగ్ చూపించు ఆయన కొట్టుకుందాం రా అనే పదాన్ని ఆడెవడో పనికి మారేదో అడుగుతాడు సగం తెలుసు సగం తెలియదు రకరకాలుగా అడుగుతారు దానికి నువ్వే స్పందించవు నీ బుర్ర ఏమైంది మనకు బుద్ధి ఉండాలి కదా అక్క మనం మాట్లాడేటప్పుడు అరే అడుగుతో అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు అన్నారో లేదో తెలియదు మన ఊరికే మన ఎదవనో వేసుకొని మనం వాగేడి తప్పితే అని చెప్పి మనకు తెలియాలి కదా ఈ వీళ్ళు ఆ కొళాలనే అనిల్ యాదవ్ ఇంకొకటి పేరు ఎవడు చెప్పు ఆయన చూసి మురిసిపోతున్నాం ఏంటి వాళ్ళ మించిన వాళ్ళు కూడా ఉంటారు ఏం మాక అలాంటి పెద్ద పోటుగా ఏం కాదు నీ దృష్టిలో పోటుగా అయ్యి ఉంటే అయ్యుండొచ్చేమో కానీ ఏ విషయాలు అనేది మాకు తెలియదు వాళ్ళంత పోటుగా ఏం కాదు నువ్వు అనుకున్నంత ఎవరికి ఉండేది ఉంటుంది మీ పార్టీలో వాళ్ళు ఉంటే మా పార్టీలో వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా దాన్ని చూసుకుని మురిసిపోయి తొలగొట్టేసుకుంటా మీరు కత్తులట్టుకుంటాడు మేము కథ కరలకొని వస్తాం కొట్టేసుకుందాం రాజకీయాల్లోనే మనకు ప్రజలకి ఇచ్చే ఉద్దేశ సందేశం ఏంటంటే కొట్లాడలేము అన్నమాట నేను నియోజకవర్గ ప్రజలకు మనం ఏం చేసామని చెప్పుకోమంటే ఓ పది నిమిషాలు వెళ్ళలేము మనం ఓ ప్రెస్ మీట్ పెట్టి పోనీ నీ నగరి నియోజకవర్గ ప్రజలందరూ దిక్కునికొచ్చేపెట్టి నేను ఈ నాలుగేళ్ల కాలంలో మీకు ఇది చేసి పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాలు అని చెప్పి చెప్పావు ఈరోజైనా కానీ చెప్పగలవా ప్రజలకి ఏం ఉపయోగం ఈ సత్యం మాటల వల్ల కొట్టేసుకోవడమా ఇప్పుడు నువ్వు వెళ్ళు చంద్రబాబు నాయుడు ఇంటికి ఆన్లో వెళ్ళేందుకు పేర్లు చెప్పుకుని వెళ్ళొచ్చు కదా నువ్వు మంత్రిగా ఉండి ఏం చేస్తావు మనం చెప్పుకోలేము పైగా నువ్వు ఒక మంత్రివి మన స్టేజ్ రికార్డింగ్ డ్యాన్స్ లేస్తాము మన పైగాను అది మాట్లాడతాము వృత్తి ప్రొఫెషనల్ మంత్రి హోదాలో ఉంటే ఏం చేయాలి ఏం చేయకూడదు తెలియదు మనకి అన్ని పోసిబుల్ గౌర్లు ఒక మాట నిజం ఉండదు నువ్వు చెప్పే ఒక మాట ఏ రోజు నిజం చెప్పాడు సేవా ఎన్నేళ్ళు నీ రాజకీయ జీవితంలో ఏ రోజైనా నిజం చెప్పావా వైసీపీలో గెలినంత టీడీపీలో ఉన్నంతకాలంలో బాగానే ఏడిసేవులే అప్పుడు అంత వ్యక్తిగతంగా ఎవరైనా విమర్శించేదాన్ని కాదులే కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా విమర్శించడం కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయిన వ్యక్తి ఎప్పుడన్నాడు కొట్టుకుందో రమ్మని చెప్పేసాన్ని ఏదో ఒక దెబ్బ ఎత్తే లేకరు ఎప్పుడు వాళ్ళు అందరూ ఉంటారులే కొడితే వాళ్ళు అందరూ ఉంటారు కొట్టించుకోరు కదా అందరూ కూడా ఈ సొల్లు మాటలు మానే నీ ప్రజలకు నువ్వేం చేసేవో అది చెప్పు అది చెప్పి తర్వాత ఎలక్షన్లకు ఓట్లు అడుగు అది మానేసి నేను కొట్లాడుతు వెళ్తాను మా వాళ్ళు అందరూ ఉన్నారు మా ఆయన గట్లా కొట్టేస్తారు వచ్చి ఆయన చూసుకొని మేము మురిసిపోతున్నాము ఈ సొల్లు మాటలు అది చేసి నీ పరుగు నువ్వు పోగొట్టుకో